అంబేద్కర్ కళాశాలను ప్రారంభించుకోవడానికి చాలా 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 మనందరికీ గర్వకారణం, సంతోషకరమైనటువంటి కారణం. అదేవిధంగా గతంలోనే మనం నాలుగు ప్రభుత్వ రంగంలో నాలుగు కళాశాలలు స్థాపించుకున్నాం. అంతకుముందు ఉన్నటువంటి నాలుగు ఐదు మినహాయిస్తే మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో గతంలో నాలుగు కళాశాలను ప్రారంభించుకున్నాం. అవన్నీ మన వైద్య ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి, మరి ముఖ్యంగా మహబూబాబాద్ లాంటి గిరిజన ప్రాంతంలో, వనపర్తి లాంటి ఒక మారుమూల మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని చెప్పి ఎవరు కళలు కూడా ఊహించినటువంటివి కాదు. వీటన్నిటికి కారణం మన యొక్క రాష్ట్రం సొంత రాష్ట్రం ఏర్పాటు కావడం. సొంత రాష్ట్రం ఏర్పాటు కావడమే కాదు, ఉద్యమకారులుగా పనిచేసినటువంటి బిడ్డలే తెలంగాణ పరిపాలన సారథ్యాన్ని స్వీకరించడం. అందులో ఆనాటి ప్రముఖ ఉద్యమకారుడు మిత్రుడు హరీష్ రావు ఈ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఈ కళాశాలలు రావడానికి, ఈ కళాశాలను తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి అపురూపమైనటువంటిది. నేను వారి కృషిని మినిస్టర్ గారిని, ఎంపీ మినిస్టర్ గారిని అభినందిస్తా ఉన్నాను, మనవి చేస్తాను. వారికి పూర్తిగా సహకారం అందించినటువంటి మన రాష్ట్ర కీర్తిగట్టి గారికి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, ఇతర వైస్ ఛాన్సలర్ గారికి, ఇతర వైద్య శాఖ యొక్క సిబ్బంది అందరికీ కూడా ఈ విజయం సాధించడంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరితో నేను మనవి చేసేది ఏమంటే, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల రావాలి అని మనం సంకల్పించుకున్నాం. అందులో భాగంగా ప్రభుత్వ కళాశాలలు, సరే ప్రైవేట్ మనకు చాలా ఉన్నాయి, కానీ ప్రభుత్వ రంగంలో వచ్చే ఈ మెడికల్ కళాశాలలు ఇప్పుడు మనకు సంఖ్య చూస్తే 17 పెరిగింది, జిల్లాల కవరేజ్ చూస్తే 16 వచ్చినాం. ఇంకొక 17 జిల్లాలలో మనం నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులలో మంత్రి గారు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు, ప్రభుత్వం మొత్తం అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ అప్రూవల్ కూడా దానికి ఇవ్వడం జరిగింది, తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాబోయే దీని ఫాలోఅప్లో ఈ సంవత్సరం మరియు నెక్స్ట్ ఇయర్ రెండు కలిపి మిగిలిన 17 కాలేజీలు కూడా మనం ఇదే విధంగా ప్రారంభించుకుందాం. భగవంతుడు మన్నిస్తే నేనే ఆ ప్రారంభోత్సవం కూడా చేస్తానని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. దీంతో జరిగేటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే, మనకు గతంలో 850 సీట్లు మెడికల్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఉండేవి. ఈరోజు ఆ సంఖ్య ఏకాఏకిన 2790 సీట్లకు పెరిగింది. అంటే ఎంత వైద్య విద్య కోసం, ఆ విద్య చేపట్టాలి, దాన్ని నేర్చుకోవాలని అభిలాషపడేటువంటి పిల్లల కోసం ఆల్మోస్ట్ 4 రెట్ల దగ్గర దగ్గరగా, క్లోజ్ టు మోర్ దాన్ 3 టైమ్స్, క్లోజ్ టు 4 టైమ్స్ ఈ సీట్ల సంఖ్య పెరగడం, మన పిల్లలందరికీ అవకాశాలు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కానీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు కానీ చాలా గణనీయంగా మనం పెంచుకోగలిగినాం గతానికి ఇప్పటికి పోలిస్తే. గతంలో కేవలం రాష్ట్రంలో 515 మాత్రమే పీజీ సీట్లు ఉంటే, ఈరోజు 1180 పీజీ సీట్లు మనకు అందుబాటులోకి వచ్చినాయి. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సీట్లు గతంలో 70 మాత్రమే ఉంటే, ఈరోజు మనకు 152 వరకు మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఈ రకంగా మెడికల్ సీట్లు కానీ, పీజీ సీట్లు కానీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు కానీ అద్భుతంగా మనం ఏదైతే సంఖ్య పెంచుకున్నామో విద్యార్థులకు మంచి అవకాశం దొరుకుతుంది. ఏదైతే ఈరోజు రెసిడెన్షియల్ కళాశాలను చేసుకున్నటువంటి రత్నాలు లాంటి, వజ్రాలు లాంటి విద్యార్థులు ఎవరైతే అనేక నీట్లో కంపీట్ చేసి కూడా సీట్లు సంపాదిస్తూ ఉన్నారో ఆ పిల్లలందరికీ, ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు బలహీన, బీసీ మరియు మైనార్టీ వర్గాల పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం. ఈ దిశగా ఈ అవకాశాలు కల్పించడానికి కృషి చేసినటువంటి రమేష్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ఆయన సాధిస్తున్న విజయానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏమంటే, మెడికల్ సిబ్బంది జనాభా నిష్పత్తికి సరిపోయే డాక్టర్లు ఉండడం ఎంత అవసరమో దానికి తగు రీతిలో ఖచ్చితంగా పారామెడికల్ సిబ్బంది, అంటే నర్సెస్ కావచ్చు, రేడియాలజిస్టులు కావచ్చు, ప్యాథాలజిస్టులు కావచ్చు,
ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఇతరత్ర ఉండేటువంటి వైద్య సహాయక సిబ్బంది వారు కూడా తగు మోతాదులో ఉండటం అనేది ఈ వైద్య రంగం ఎంత పటిష్టంగా ఉందో దానికి సూచికగా ఉంటుంది. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగు రీతిలో క్యాబినెట్ కూడా రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలపడం జరిగింది. కేవలం మెడికల్ కళాశాలలే కాదు, ఈరోజు ప్రతి మెడికల్ కళాశాల అంటే మన 33 మన రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో మెడికల్ కళాశాల, దాంతో పాటు నర్సింగ్ కళాశాల కూడా అన్ని జిల్లాలలో యూనిఫామ్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగతా పారామెడికల్ కోర్సెస్ అన్ని చోట్ల పెట్టకపోయినా వరంగల్ లాంటి ప్రముఖ ప్లేసుల నుంచి ఇతర ప్రాంతాలలో కనీసం ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వచ్చే విధంగా, అంటే ఒక చోట రేడియాలజీ ఉంటే ఇంకో చోట ప్యాథాలజీ వచ్చేటట్టు, మరో చోట ఇంకో కోర్సు వచ్చేటట్టుగా అన్ని రకాల పారామెడికల్ ఎడ్యుకేషన్ కూడా మళ్ళీ ప్రతి జిల్లా కూడా వచ్చే అవకాశం మిచ్చుమిచ్చుగా ఉంటుంది. అది మంత్రి గారు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు కలిసి యూనిఫామ్గా చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఏ మారుమూలైనా మనదే, ఏ ఇంటి అయినా మనదే, యావత్తు తెలంగాణ మనకు అభ్యుదయం జరగాలి. మనం ఏ స్కీమ్ తెచ్చుకున్నా ఏం చేసినా ఈ ఊరు ఆ ఊరు అని చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా ప్రతి ఇంటి కూడా మనదే అనేటువంటి ఒక ఉద్విగ్నమైన భావంతో తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. దానిలో రూపంగానే మనకు కనిపించేది మిషన్ భగీరథ, అంటే ప్రతి ఇంటికి నీళ్లు వస్తాయి, మిషన్ కాకతీయ, ప్రతి ఊరు చెరువు బాగుపడుతుంది. అట్లా కవరేజ్ అనేది ఎక్కడనో చేసి ఎక్కడనో చేయకపోవడం కాకుండా అంతర పెట్టుకుంటాం. అదే పద్ధతులలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించవచ్చు, మన గిరిజన ప్రాంతాలైనటువంటి కొన్ని ప్రాంతాలలో ఒకటే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనకు రెండు జిల్లాలు ములుగు, భూపాలపల్లి ఒకటే నియోజకవర్గానికి చెంది ఉన్నా నేనే ఇన్సిస్ట్ చేసి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో కూడా వెలుతురు రావాలని ములుగుకు భూపాలపల్లికి కూడా మినిస్టర్ గారు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. ఆ విధంగా అంత బాగా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఒకటే నియోజకవర్గం కూడా ఎందుకు అవసరం లేదు అనేటువంటి భావన తీసుకోకుండా ప్రతి జిల్లాకు వస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా చక్కటి అవకాశాలు వస్తాయి, బాగా ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్ ఆ ప్రాంతంలో ఉందంటే మనం కొన్ని విపత్కరమైన పరిస్థితులు చూసాం. పాండమిక్ కరోనా వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి భయోత్పాతమైన పరిస్థితులు వచ్చినాయో, ప్రపంచమంతా ఏ విధంగా గదగద వణికిపోయిందో మనం అందరం కూడా చూశాం. ఆ సందర్భంలో ప్రపంచాన్నే శాసించేటువంటి స్థాయిలో ఉన్న అమెరికా లాంటి దేశంలో కూడా లక్షలాది మంది వైద్య సదుపాయాలు కొరబడి మృత్యువాత పడటం మనం కళ్ళారా చూశాం. యూరోప్ లాంటి దేశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది, మనం కూడా చాలా నష్టపోయాం. ఆ సందర్భంలో మనం గ్రహించినటువంటి విజ్ఞానం ద్వారా ప్రముఖ ఎంటమాలజిస్టు మనకు సూచించిన దాని ద్వారా రాబోయే రోజులలో అనేక రకాల వైరస్లు మానవ జాతిని పట్టిపీడిస్తాయనేటువంటి మాట మనకు రావడం జరిగింది. దాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర మంత్రివర్గం ఖచ్చితంగా నేను ఒక మాట వారిని అడగడం జరిగింది. ఒక ఎంటమాలజిస్ట్ ఒక అమ్మాయి, లేడీ అమ్మాయి అక్కడ నుంచి వస్తే ఏం జరగబోతుందంటే వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో వైద్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో వాళ్లకు తక్కువ నష్టాలు సంభవిస్తాయి, ఎక్కడైతే లోపభూయిష్టంగా ఉంటుందో వాళ్ళకు అతి ఎక్కువ నష్టాలు వచ్చి మానవ సంపద నష్టపోతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మంచిగా ఆర్థిక వనరులను, అన్ని రకాల వనరులను పెంచుకుంటూ దేశానికే మార్గదర్శకంగా అభ్యుదయ పథంలో పురోగమిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి ఆ మహమ్మారులు, ఆ వైరస్ల యొక్క బెడద రాకూడదని, మీరందరూ విద్యావంతులై అద్భుతంగా ప్రజలను కాపాడే ప్రజల యొక్క సేవలో మీ విద్య పనికి రావాలని, ఆ రకంగా మీరు ముందుకు పోవాలని, మీ పర్యవేక్షణలో మన వైద్య విధానం అత్యంతగా పటిష్టవంతమై ఎటువంటి వైరస్లు వచ్చినా, కరోనా లాంటి మహమ్మారి వచ్చినా, ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనందరికీ రక్షణగా ఉండేటువంటి ఒక గొప్ప వైద్య కవచాన్ని విద్యార్థుల రూపంలో చేసుకోవాలని చెప్పి ఈ బృహత్ప్రయాణానికి మనం శ్రీకారం చుట్టాం. మీ విద్యార్థి ప్రియమైన విద్యార్థులు, విద్యార్థులతో నేను కోరేది ఒకటే, చాలా గొప్ప ఆశయంతో సామాజిక భద్రతను, సమాజ శ్రేయస్సును, ముఖ్యంగా పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆ ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ పెట్టుబడి పెడుతూ ఈ కళాశాలను నిర్మిస్తూ ఉన్నారు. మీరు ఆర్జించే ఈ వైద్య విద్య భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు ఎటువంటి ఛాలెంజ్ అయినా సరే ఎదుర్కొని అద్భుతంగా ప్రజలను కాపాడుకునే విషయంలో మీరు పూర్తి విజయం సాధించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎప్పటికప్పుడు మీకు చాలా డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి మీకు ఏ సమస్యలు వచ్చినా మీలో మీరే పెట్టుకోకుండా మీ డైరెక్టర్ గారిని,
లేదా ఆరోగ్య శాఖ సెక్రటరీ గారిని లేదా ఫైనల్గా అవసరం అనుకుంటే ఏ టైంలో అయినా వారు పలకడానికి సిద్ధంగా ఉంటారు. మీ మంత్రి గారితో సంప్రదించి ఈ కళాశాలలు ఎటువంటి లోపం లేకుండా చాలా పటిష్టంగా ముందుకు తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. రాబోయే రోజులలో ఇంకా కూడా ఇన్నోవేటివ్, ఇందాక రమేష్ రెడ్డి గారు చెప్పారు మనం తీసుకున్న ఈ పాలసీని దేశం ఫాలో చేస్తుందని చెప్పారు. మన కవిమిత్రులు దేశభక్తి శ్రీనివాస్ గారు పదే పదే చెప్తూ ఉంటారు తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఇలా వైద్య రంగంలో కూడా తెలంగాణను అనుకరించే పద్ధతికి తెలంగాణ అనతి కాలంలో ఈ యంగ్ స్టేట్ ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే పద్ధతిలో అదే స్ఫూర్తితో విద్యా బోధన సిబ్బంది కానీ, పాఠశాల నిర్వహించే పాఠశాల వైద్య కళాశాల యొక్క యాజమాన్యం కానీ, అదేవిధంగా విద్యార్థి మిత్రులు కానీ పూర్తి తదేక దీక్షతో విజయవంతంగా ఈ వైద్య విద్య కార్యక్రమాన్ని కొనసాగించాలి. మీరు సంపాదించే ఆ నాలెడ్జు తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణకు విడిగా ఉపయోగపడాలి. ఇంకా ఎన్ని వందల వేల కోట్లైనా సరే వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ప్రజల ఆరోగ్యానికి మించి అందున ముఖ్యంగా కలిగిన వాళ్ళు ఎట్లాగూ కలిగిన వాళ్లే. పేదల యొక్క భద్రత ప్రభుత్వ బాధ్యత కాబట్టి, పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత కాబట్టి దానికోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనకాడదు. అదే రకంగా మనం ముందుకు పోతామని నేను తెలియజేస్తూ మంత్రి గారికి ఈ పారామెడికల్ కోర్సును కూడా వెంటనే ప్రారంభించే దిశగా కసరత్తు చేయాలని, ఎక్కడెక్కడ ఏ కళాశాల స్థాపించాలనే నిర్ణయం కూడా సమన్వయపరిచి అన్ని దిక్కుల అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక జిల్లాలో ఒకటి, ఒక జిల్లాలో ఇంకోటి, ఇంకో జిల్లాలో ఇంకొకటి చొప్పున ఈ వైద్య పారామెడికల్ కోర్సెస్ని స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ కళాశాలను ఇనీషియల్ డేస్ కాబట్టి సంవత్సరంలో కనీసం 2-3 టైమ్స్ అయినా సరే మినిస్టర్ గారే పర్సనల్గా విజిట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా అధికారులు కూడా, సీనియర్ అధికారులు కూడా హైదరాబాద్ నుంచి చక్కగా పర్యవేక్షించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ముందుకు తీసుకొని పోవాలి. ఏవైతే ప్రధాన కళాశాల భవనాలు, బోధనా తరగతులు నుంచి భవనాలు నిర్మాణంలో ఉన్నాయో వాటిని కూడా సత్వరమే పూర్తి చేసే దిశగా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్ఎన్బి శాఖ మినిస్టర్ గారు. ఆ ఆర్ఎన్బి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసే చర్యలు కూడా చేపట్టాలని చెప్పి నేను ఆర్ఎన్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ ఉన్నాను. ఆ రకంగా అందరూ సమన్వయంతో పనిచేసి వైద్య విద్యారంగంలో, వైద్య రంగంలో జ్యువెల్ ఆఫ్ ఇండియా ఈజ్ తెలంగాణ అనే పేరు తెచ్చుకునే విధంగా మనం ముందుకు పోవాలి. ఆ రకంగా మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి నాయకత్వంలో పురోగమిస్తున్నటువంటి అధికారుల బృందం, మన జిల్లా కలెక్టర్ల బృందం అందరూ కూడా అద్భుతమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. వారి అందరి యొక్క సమిష్టి కృషి ఫలితమే, మంత్రివర్గ సహకారమే ఇంత మంచి అద్భుతాల ఆవిష్కారం కావడం. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కేవలం ఒక్క రాష్ట్రంలో ఇంత చిన్న సమయంలో ఒకే రోజు 8 మెడికల్ కళాశాలలు ప్రారంభం కావడం అనేది ఇది చాలా అరుదైనటువంటి సందర్భం. అందుకే మన డిఎంఈ రమేష్ రెడ్డి గారు ఇది చాలా గొప్ప దినం సార్, చారిత్రక దినం అని చెప్పి వారి తొలి పలుకులలో వారు చెప్పారు. రమేష్ రెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు కూడా చాలా ఉత్తమమైనటువంటి అధికారి, చాలా గొప్ప పర్యవేక్షణ చేస్తారు, మీకు అందరికీ మంచి మార్గదర్శనం చేస్తారు. వారి పర్యవేక్షణలో మీరందరూ కూడా అద్భుతమైన విజయం సాధించాలి. ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రక్రియ అద్భుతంగా పురోగమించి అల్టిమేట్గా రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఒక గొప్ప టూల్గా ఉపయోగపడాలని, భగవంతుడు మీకు అటువంటి అవకాశాన్ని కల్పించాలని మరొకసారి మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, నా ఆశీస్సులు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్.